हास्य నటుడు ఎస్వీబీసీ ఛానల్ మాజీ చైర్మన్ పృథ్వీరాజ్ అనంతపురం జిల్లాలో పర్యటించారు. కళ్యాణ దుర్గం మండలం తిమ్మగానిపల్లిలో గొల్ల నారాయణ యాదవ్ ఇటీవలే మృతి చెందారు. దీంతో నారాయణ కుటుంబ సభ్యులను పృథ్వీరాజ్ పరామర్శించారు. మిలిటరీ నారాయణ కుమారి లలిత, ఇద్దరు కూతురు తేజస్విని దివ్య, కుమారుడు తరుణ్ కుమార్ ఉన్నారు. పెద్ద కూతురు తేజస్విని 2014 నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు. రెండో కూతురు బ్రహ్మసముద్రం మండలం పడమటి కోడిపల్లి సచివాలయంలో సర్వేయర్గా విధులు నిర్వహిస్తున్నారు. కొడుకు డిప్లొమా చేసి పెనుగొండ కియా పరిశ్రమలో ఉద్యోగం చేస్తున్నారు. తండ్రి మృతితో ప్రస్తుతం తరుణ్ ఇంటి వద్దనే ఉంటున్నారు. నారాయణ పెద్ద కుమార్తె తేజస్విని హైదరాబాద్ లో పృథ్వీరాజ్ ఫ్యామిలీతో కలిసి ఉంటున్నారు. మిలిటరీ నారాయణ అంత్యక్రియలకు వెళ్లలేకపోవడంతో పృథ్వీరాజ్ ఈ రోజు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి మనోధైర్యం కల్పించారు. నారాయణ పిల్లలు కూడా తన బిడ్డలతో సమానమన్నారు. నారాయణ పిల్లలు మంచి పొజిషన్ కి వెళ్ళేందుకు తన వంతు సాయం చేస్తానని పృథ్వీరాజ్ భరోసా ఇచ్చారు. అంతకు ముందు నారాయణ సమాధి వద్ద సంతాపాన్ని తెలియజేశారు. Yeah.